అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు క్రిస్పీ నగ్గెట్స్ చికెన్ నగ్గెట్స్ ప్రిపేర్ చేశానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చికెన్ నగ్గెట్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దాని మధ్యలో కట్ చేసుకుని బ్రెడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసి 4 బ్రెడ్స్ ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎడ్జెస్తో ఉన్న బ్రెడ్ వేసాం కదా, దానిలో చికెన్ ముక్కలు కూడా వేసుకుని 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 250 గ్రామ్స్కి చెప్తున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. మీరు క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నానండి లైట్గా. ఇది ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇంతేనండి. మిక్సీ పట్టుకోవాలి కోర్సుగా, ఇలా మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసేసుకుని ఇదిగోండి గిన్నెలోకి వేసేసుకున్న 2 ఎగ్స్ ఇలా పెట్టుకుని బీట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ పొడి ప్లేట్లో పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇవన్నీ కావాలి మనకి ప్రిపేర్ చేయడానికి. ఫస్ట్ ఇప్పుడు చికెన్ని బౌల్స్ లాగా చేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఏ షేప్లో కావాలంటే మనకు ఆ షేప్లో బౌల్స్ అనేది మనం రౌండ్గా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకుని దాన్ని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం టర్న్ చేసుకోవాలి. ఇలా మనకి నేనైతే రౌండ్స్ చేస్తున్నాను. మీరు ఓవెల్ కావాలంటే ఓవెల్ చేసుకోవచ్చు, సిలిండ్రికల్ షేప్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్లో ఇట్లా కోడ్ చేసుకుని దాన్ని అట్లా స్పూన్తో అలా తీసి మైదాలో వేసుకుని డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా చేసినాక కొంచెం దులుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఎగ్లో వేసుకోండి. ఎగ్లో వేసుకుని మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని పట్టించి దానికి మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసుకోండి. బ్రెడ్ క్రమ్స్లో వేసుకుంటే ఇలా 2 టైమ్స్ చేస్తే క్రిస్పీగా అనేది వస్తాయండి. బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఎక్కువ అద్దేటట్టుగా చూడండి, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. కొంచెం నొక్కుకోండి, జస్ట్ ప్రెస్ చేయండి, లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే ఇంకోటి కూడా మనం చేసుకుందాం. ఇలాగే అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఎగ్లో ముంచుకోవాలి, తర్వాత కార్న్ఫ్లోర్లో తీసాక ఎగ్ దాంట్లో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో. అంతేనండి. ఇలాగ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి జాగ్రత్తగా. చివర్లు అది పగలకుండా సాఫ్ట్ బాల్స్ లాగా చేసుకుని జాగ్రత్తగా చేసుకుని ఇదిగోండి ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుని 5 మినిట్స్ హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేయండి. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటిగా వేయండి. ఎన్నైతే మూకిట్లో సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఇలా ఆయిల్ కాగాలి. చికెన్ బ్రెడ్ అంతే తొందరగా ఫ్రై అయిపోద్ది, రెడ్గా వచ్చేస్తుంది. చికెన్ ఉడకాలి కాబట్టి లో టు మీడియం పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కలిపేయకూడదు. ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం కలర్ చేంజ్ అయినాక కలపండి. ఇదిగోండి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని లో టు మీడియం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. పెద్ద మంట పెట్టేస్తే చికెన్ అనేది ఉడకదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. అది రెడీ అయిపోయి మళ్ళీ వేసుకుందాం. ఇలాగే అన్నీ మనం వేసేసుకుని చికెను బ్రెడ్ కదండి, అందుకనే అంత నొరగా అనేది వస్తుంది ఆయిల్లో. లో టు మీడియం పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. లోపల చక్కగా ఉడుకుతుంది. అప్పుడు రెస్టారెంట్ స్టైల్ లాగే అసలు మనం బయట కొనే పనే లేదండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే చక్కగా ఈజీగా మనమే చికెన్ నగ్గెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తినచ్చు. ఇగోండి అన్నీ రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి చాలా నాకు సపోర్ట్ అవుతుంది. మీ లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.